సో లాస్ట్ క్లాస్ డెమో క్లాస్ మళ్ళీ ఒకసారి విన్నారు కదా. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎనీ వన్? లాస్ట్ డెమో క్లాస్లో ఎవరికైనా డౌట్స్ ఉంటే కన్ఫర్మ్ చేయొచ్చు. క్లియర్ కదా? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా ఎనీ వన్? ఓకే, డన్ గైస్. సో టుడే ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో లైక్ ఎఫ్ఐ కన్సల్టెంట్గా జాబ్ వచ్చిన తర్వాత అక్కడ మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, అంటే మీ యొక్క డ్యూటీస్ ఏంటి, మీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, రోల్స్ ఏంటి యాజ్ ఏ ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్గా, మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగినప్పుడు మీరు చెప్పవలసిన, మీరు ఫేస్ చేసిన ట్రైనింగ్ కానీ, ఎర్రర్స్ కానీ, బగ్స్ కానీ, ట్రబుల్ షూటింగ్ కానీ, డాక్యుమెంటేషన్ కానీ, రిపోర్ట్స్ కానీ, ఇంప్లిమెంటేషన్ కానీ ఏ విధంగా మీరు చేశారు, అది మనం డిస్కషన్ చేస్తాం. ఓకే, చూడండి పీపీటీ కనపడుతుందా, కన్ఫర్మ్ చేయండి ఒకరు. ఎనీవన్? యా, డన్ గైస్. చూడండి, ఎస్సీపీ ఎఫ్ఐసిఓ ఎస్పర్హన కన్సల్టెంట్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. సో ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ ఇన్ ద ఎస్ఏపి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ షల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ సపోర్టింగ్ ఫైనాన్స్ అండ్ కంట్రోలింగ్ ప్రాజెక్ట్స్ అండ్ విల్ లీడ్ ద అనాలిసిస్, డిజైన్, డాక్యుమెంటేషన్, కాన్ఫిగరేషన్, టెస్టింగ్ అండ్ సపోర్ట్ ఆఫ్ ది ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ఏరియాస్ టు మీట్ ద బిజినెస్ నీడ్స్ ఆఫ్ ఎస్ఏపి. ఈ యొక్క డెఫినేషన్లోనే మీ వర్క్ మీరు ఏం చేస్తారు ఎఫ్ఐలో కానీ కంట్రోలింగ్లో కానీ అనేది ఇక్కడ సింపుల్గా ఇచ్చేస్తాం. మనం అకౌంట్స్ డెఫినేషన్ ఏ విధంగా అయితే చెప్పుకుంటామో, రికార్డింగ్, ఓకేనా, క్లాసిఫైయింగ్, సమ్మరైజింగ్, ఓకే, ఈ విధంగా ఏ విధంగా చెప్పుకుంటామో దీంట్లో కూడా అదే అనమాట. అనాలిసిస్, డిజైన్, డాక్యుమెంటేషన్, కాన్ఫిగరేషన్, టెస్టింగ్ అండ్ సపోర్ట్, ఈ వర్క్స్ అన్నీ మీరు చేస్తారు యాజ్ ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్గా జాబ్ వచ్చిందంటే. ఓకే, సో ఇప్పుడు ఎఫ్ఐ అంటే ఫైనాన్స్, ఇట్ సోర్స్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. కంట్రోలింగ్ మీన్స్ ఇట్ ఈస్ ఎ ఇంటర్నల్ రిపోర్టింగ్, ఒక ప్రాజెక్ట్ యొక్క ఇంటర్నల్ రిపోర్టింగ్ అని చెప్తాం. యా, సో ఒక బిజినెస్ అంటే ఒక క్లయింట్ యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో, అవసరాలు ఏవైతే ఉంటాయో, సో వాళ్ళ యొక్క బిజినెస్, ఆ కంపెనీ యొక్క టోటల్ బిజినెస్ ప్రాసెస్ని ఎస్సీఏపీలోకి, అంటే నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపీలోకి డేటా మ్యాప్ చేసేటప్పుడు యాజ్ ఏ ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్గా నీ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కంపెనీస్లో ఏంటి అనేది ఇక్కడ ప్రాసెస్. సో ఫస్ట్ ఒక క్లయింట్ యొక్క బిజినెస్ని అనాలిసిస్ చేస్తారు. అనాలిసిస్ అంటే ఏంటి, ఆ కంపెనీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి, ఆ కంపెనీలో కంపెనీ కోడ్స్ ఎన్ని ఉన్నాయి, తర్వాత బిజినెస్ ఏరియాస్ ఎన్ని ఉన్నాయి, ఆ కంపెనీ యొక్క బడ్జెట్ ఎంత, ఇవన్నీ ఫస్ట్ ఆ కంపెనీలో ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు, ఎంత టర్న్ ఓవర్ ఆ బిజినెస్ జరుగుతుంది, అది మ్యానుఫ్యాక్చరింగా, ట్రేడింగా, సర్వీసా, ఇవన్నీ కూడా అనాలిసిస్ చేస్తారు. తర్వాత డిజైన్ చేస్తారు. డిజైన్ అంటే సో ఎంతమంది ఎంప్లాయీస్ ఆ బిజినెస్ ప్రాసెస్ని మ్యాప్ చేయడానికి అవసరం అవుతారు, ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్స్ ఎంతమంది, ఎంఎం కన్సల్టెంట్స్ ఎంతమంది, ఎండ్ యూజర్స్ ఎంతమంది, వీళ్ళందరూ కూడా. తర్వాత ఆ బిజినెస్ ప్రాసెస్ని డాక్యుమెంటేషన్స్లో కాన్ఫిగరేషన్ చేసి ఏ విధంగా రిపోర్ట్స్ని జనరేట్ చేస్తారు, నువ్వు చేసిన కాన్ఫిగరేషన్స్ అన్నీ కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా అనేది టెస్టింగ్ ఎలా చేస్తారు, ఏ విధంగా ఎర్రర్స్ వస్తే సపోర్ట్ ఎలా చేస్తారు అనేది మీ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. వీటికి సంబంధించి స్టెప్ బై స్టెప్ డిస్కషన్ చేస్తాం. ఫస్ట్ మనకి కీ రెస్పాన్సిబిలిటీస్, ఒకటి స్ట్రాటజిక్, రెండవది ఆపరేషనల్. సో స్ట్రాటజిక్ అంటే ఏంటి, తర్వాత ఆపరేషనల్లో రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అండ్ డిజైన్, ఇంప్లిమెంటేషన్, ట్రబుల్ షూటింగ్, ట్రైనింగ్, డాక్యుమెంటేషన్, కంప్లైంట్స్, ఎంఐఎస్ అండ్ రిపోర్ట్స్ అని చెప్పుకుంటాం. ఓకే, ఫస్ట్ ఒక క్లయింట్ బిజినెస్లోకి వెళ్తే
ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఎఫ్ఐ కన్సల్టెంట్ ఏం చేయాలి ఫస్ట్ సార్ ప్లానింగ్. స్క్రీన్ అని షేర్ చేశారా సార్? యా కనిపించలేదా? రావట్లే సార్. రావట్లే. రిమైనింగ్ వాళ్ళ కనపడుతుందామా? రావట్లేదు. నౌ ఇట్ ఈస్ ఓకే. ఓకే ఓకే. ఇది ఫస్ట్ స్క్రీన్ మనకి. ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ఎస్ వరహన కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. దాంట్లో మనకి కీ రెస్పాన్సిబిలిటీస్ టూ ఉంటాయి. ఒకటి స్ట్రాటజిక్, తర్వాత ఆపరేషనల్. ఫస్ట్ స్ట్రాటజిక్లో మనకి ప్లానింగ్ చేస్తారు. ప్లానింగ్లో ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి, బేస్డ్ ఆన్ బిజినెస్ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ ప్లాన్ అండ్ ఆర్చిటెక్ బేస్డ్ ఆన్ ఎస్ఏపి యూజింగ్ ద ఎఫ్ఐసిఓ మాడ్యూల్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ది హెడ్ ఫంక్షనల్ డెలివరీ ఆర్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు ఒక క్లయింట్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క డేటా, అంటే నాన్ ఎస్ఏపి అంటే ఏమొస్తుంది, ట్యాలీ, ఓకే, ఎక్సెల్, లేదంటే వింగ్స్, ఫోకస్, సంథింగ్, ఏదో ఒక సాఫ్ట్వేర్ వాళ్ళు ఉపయోగిస్తున్నారు. సో వాళ్ళ యొక్క కంపెనీ డేటాని ప్లాన్ ప్రకారంగా, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ ప్రకారంగా, వాళ్ళ బిజినెస్ ప్రాసెస్ని ఏ విధంగా ఎస్ఏపిలకి ప్లానింగ్ ద్వారా మ్యాప్ చేయాలి. అలా చేయాలి అన్నప్పుడు వాళ్ళ యొక్క ప్రాజెక్ట్ని టేక్ ఓవర్ చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు చేసే పని ఏంటి, ఫస్ట్ క్లయింట్ చేసే పని. ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాను, టూ కంపెనీస్. ఇక్కడ వైజాగ్ స్టీల్ కంపెనీ ఉంది. మీరు వైజాగ్ స్టీల్ కంపెనీ గురించి ఆల్రెడీ వార్తల్లో వింటూ ఉంటారు. ఓకే, సో ఆ కంపెనీ ఫస్ట్ టైం ఎస్ఏపి సాఫ్ట్వేర్ని ఉపయోగించాలనింది. వాళ్ళు ఏదో ట్యాలీలోనో పీపుల్ సాఫ్ట్లోనో వాళ్ళ డేటాను మెయింటైన్ చేస్తున్నారు. వారి యొక్క టర్న్ ఓవర్ అనేది సరిపోవట్లేదు ఎస్ఏపిలో, పీపుల్ సాఫ్ట్లో కానీ ట్యాలీలో కానీ. అలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మిడ్కి పిలుస్తారు. మిడ్ అంటే ఒక వేలం పాట పిలుస్తారు. ఎవరిని? ఐటీ కంపెనీస్ని. ఐటీ కంపెనీస్ యొక్క వర్క్ ఏంటి, ఇలాంటి క్లయింట్స్ మార్కెట్లో కొన్ని వేల మంది ఉంటారు. రకరకాల మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లు రకరకాల ప్రొడక్ట్స్ని తయారు చేస్తూ ఉంటాయి. సో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లు ఏం చేస్తారంటే మిడ్కి పిలుస్తారు ఐటీ కంపెనీస్ని. సో టీసీఎస్, విప్రో, హెచ్సిఎల్, ఇన్ఫోసిస్, క్యాగ్నిజెంట్, క్యాప్జెమిని, ఇలా ఎన్నో ఉండొచ్చు. పిలిచినప్పుడు సో వాళ్ళు చెప్తారు, వైజాగ్ స్టీల్ కంపెనీ వాళ్ళు, ఇలా మా కంపెనీ యొక్క డేటాని ఎస్ఏపిలోకి మ్యాప్ చేయాలి. సో ఎన్ని నెలలు పడుతుంది, బడ్జెట్ ఎంత అవుతుంది అని వాళ్ళు అడుగుతారు. అడిగినప్పుడు టీసీఎస్ కంపెనీ 1 crore ఉంటుంది, విప్రో 2 crore ఉంటుంది, హెచ్సిఎల్ 3 crore ఉంటుంది, ఇన్ఫోసిస్ 4 crores ఉంటుంది, టైం వచ్చేసి 16 నెలలు, 20 నెలలు ఉంటుంది. సో అలా ఒక్కొక్కరు ఒక్కొక్క బడ్జెట్ చెప్తారు. ఇప్పుడు క్లయింట్ ఒక బడ్జెట్ చెప్తాడు, నేను 1 crore కంటే ఎక్కువ ఇవ్వను, టైమింగ్ వచ్చేసి 12 నెలలు ఇస్తాను, ఈ 12 నెలలకు గాను 1 crore గాను నా బడ్జెట్ ఇది, ఈ బడ్జెట్కి మీరు చేయగలుగుతారా లేదా, ఎవరైతే చేయగలుగుతారో చెప్పండి, వాళ్ళకు ప్రాజెక్ట్ ఇస్తాం. లేదు వాళ్ళే ఎన్నుకుంటారు. నేను 1 crore అంటారు, కొందరు 2 crore అంటారు, కొంత 3 crore అంటారు, అలా అయినా కావచ్చు. సో ఫైనల్గా టీసీఎస్ కంపెనీ వైజాగ్ స్టీల్ కంపెనీని పిక్ చేసుకుంది. ఆ యొక్క ప్రాజెక్ట్స్ని పిక్ చేసుకున్న తర్వాత 12 మంత్స్ లేదంటే 16 మంత్స్ ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలి. ఓకే, వైజాగ్ స్టీల్ కంపెనీ యొక్క డేటాని ఎస్ఏపిలోకి మ్యాప్ చేయాలి. ఓకే, డన్. అప్పుడు టీసీఎస్ కంపెనీ పిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ టీసీఎస్ కంపెనీ ఏం చేస్తుంది, ఇమీడియట్గా వీక్ లాగా ఎస్ఏపి, ఎంఎం, ఎస్డి, క్యూఎం, పీపీ, చాలామంది అబ్యాప్, బేసిస్, బీఏ, బీడబ్ల్యూ ఇవన్నీ నేర్చుకొని ఉంటారు. మార్కెట్లో నేర్చుకొని మీరు రెజ్యూమ్స్ నౌకరీలు అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే ఐటీ కంపెనీస్కి ప్రాజెక్ట్స్ వస్తాయో వారు ఇమీడియట్గా మీ యొక్క రెజ్యూమ్స్ని పిక్ చేసుకుంటారు. పిక్ చేసుకొని సో ఎవరికైతే 5 ఇయర్స్ కానీ లేదంటే ఫ్రెషర్స్ కానీ నీడ్ ఉంటుందో వాళ్ళు ఇమీడియట్గా మీకు కాల్ చేసి సో ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. కండక్ట్ చేసి మిమ్మల్ని పిక్ చేసుకుంటారు, అంటే రిక్రూట్ చేసుకుంటారు. ఓకే, సో అంటే
ఆ క్లయింట్ యొక్క బిజినెస్ టర్న్ ఓవర్ని బట్టి ఎంతమంది ఎంప్లాయీస్ కావాలి, ఫంక్షనల్ కన్సల్టెంట్స్ ఎంతమంది కావాలి, టెక్నికల్ కన్సల్టెంట్స్ ఎంతమంది కావాలి. సో మ్యాక్సిమం ఒక టీమ్ సైజు 70 మెంబర్స్ వరకు ఉంటారు. దాంట్లో ఒక 4 లేదా 5 మంది ఎఫ్ఐ కన్సల్టెంట్స్ కంపల్సరీగా ఉంటారు. ఓకే, సో ఆ విధంగా ఒక టీంని రెడీ చేసి పెట్టుకుంటారు. టెక్నికల్ కన్సల్టెంట్స్ అవసరం అవ్వచ్చు, మధ్యలో వస్తారు వాళ్ళు. తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేస్తాడు, క్లయింట్స్తో కొలీగ్స్తో కిక్ఆఫ్ మీటింగ్ కండక్ట్ చేస్తాడు. అంటే ఒక బిజినెస్ ప్రాసెస్ని ఎలా స్టార్ట్ చేయాలి, సో దాన్నే కిక్ఆఫ్ మీటింగ్స్ అంటాం. ఓకే, తర్వాత ఆ కిక్ఆఫ్ మీటింగ్స్లో ప్రాజెక్ట్ గోల్ ఏంటి, ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఎస్ఎల్ఏ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్, ఎస్ఎల్ఏ ఏంటి, బిజినెస్ ప్రాసెస్ ఆఫ్ ది క్లయింట్ అంటే ఏంటి, ఇవన్నీ ఆ కిక్ఆఫ్ మీటింగ్స్లో డిస్కషన్ చేస్తారు. డిస్కషన్ చేసి ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తారు. ఓకే, సో ఏ విధంగా మనము బిజినెస్ని స్టార్ట్ చేయాలి, ఎస్ఎల్ఏ అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. సో ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత టీసీఎస్ కంపెనీ ఎంప్లాయీస్ని ఒక 70 మెంబర్స్ వరకు రిక్రూట్ చేసుకొని ప్రాజెక్ట్కి ఆ కంపెనీ యొక్క ప్రాసెస్ ఏంటో పూర్తిగా తెలుసుకొని ఎన్ని రోజులలో కంప్లీట్ చేయాలో తెలుసుకొని అగ్రిమెంట్ రాసుకుంటారు. ఒక సినిమాకి మనం ఏ విధంగా అగ్రిమెంట్ రాస్తారో, ఒక బిల్డింగ్కి ఏ విధంగా అగ్రిమెంట్ రాసుకుంటారో, 3 ఇయర్స్ ఆర్ 4 ఇయర్స్ అనేది సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ రాసుకొని సైన్ అప్ చేస్తారు. ఓకే, సో అదనమాట, దీన్నే ప్లానింగ్ అంటారు, స్ట్రాటజిక్ లెవెల్. తర్వాత సెకండ్ వన్ ఆపరేషనల్ లెవెల్, రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అండ్ డిజైన్. గ్యాదరింగ్ రిక్వైర్మెంట్స్ ఆన్ ఎక్స్పెక్టెడ్ ప్రాసెస్, అండర్స్టాండ్ కరెంట్ ప్రాసెస్ అండ్ డాక్యుమెంట్. ఓకే, ఇక్కడ ఏం చేస్తారంటే ఆపరేషన్ లెవెల్లో క్లయింట్స్తో వెళ్ళి కూర్చొని మాట్లాడినప్పుడు సో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ యొక్క బిజినెస్ ప్రాసెస్ మొత్తం తెలుసుకుంటారు. ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఎన్ని ఏరియాస్ ఉన్నాయి, ఎంతమంది వెండర్స్ ఉన్నారు, ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు, ఇండియాలో ఎంతమంది ఉన్నారు, అదర్ కంట్రీస్లో ఎంతమంది ఉన్నారు, ఈ మొత్తాన్ని రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అండ్ డిజైన్ అంటాం. దాన్నే యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటాం. యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటే ఇట్ ఈస్ ప్రొవైడెడ్ బై క్లయింట్. ఇట్ ఈస్ ప్రొవైడెడ్ బై క్లయింట్. సో యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే మనకి క్లయింట్ ప్రొవైడ్ చేస్తాడు. మనకి క్లయింట్ అనేవాడు ప్రొవైడ్ చేస్తాడు ఆ కంపెనీ యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్, కంపెనీస్, బ్రాంచెస్, బిజినెస్ ఏరియాస్, వెండర్స్, కస్టమర్స్. సో ఆ బిజినెస్ యొక్క టోటల్ ప్రాసెస్ని యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ ద్వారా మనం తెలుసుకుంటాం. తెలుసుకుని మొత్తం బిజినెస్ ప్రాసెస్ అంతా తెలుసుకొని టు బి ఇన్ఫర్మేషన్ అంటే ఇట్ ఈజ్ ఏ ఫ్యూచర్ డాక్యుమెంట్ ఆర్ ఎస్టిమేటెడ్ డాక్యుమెంట్ ఆర్ ఎస్ఏపి డాక్యుమెంట్. మనం ఏం చేస్తామంటే తెలుసుకొని ఫైనల్గా వర్క్ అంతా కంప్లీట్ చేసి ఫ్యూచర్ డాక్యుమెంట్ అనేది ఎఫ్ఐ కన్సల్టెంట్ ఆ యొక్క క్లయింట్కి ఇస్తాడు. మీకు ఇంటర్వ్యూ పాయింట్ టేబుల్ అడిగినా కూడా చెప్పాలి యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, టు బి ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి. తర్వాత గ్యాప్ అనాలిసిస్, డిఫరెన్స్ బిట్వీన్ యాజ్ ఈజ్ అండ్ టు బి. అంటే సో మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేటప్పుడు ఏమైనా మిస్ మ్యాచ్ వచ్చాయా, టు బి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు ఏమైనా మిస్ మ్యాచ్ అయిందా డేటా, ఇది కూడా గ్యాప్ అనాలిసిస్ అంటాం. తర్వాత స్కోప్ డాక్యుమెంట్, ఇట్ ఈస్ అన్ అగ్రిమెంట్ టైమ్ లైన్ రిపోర్ట్స్, ఎప్పటి లోపల ఏ టైం లోపల ఎంత బడ్జెట్ లోపల వాళ్ళకి ఇన్ టైంలో ఆపరేషన్ గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనేదే ఇక్కడ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అండ్ డిజైన్ అని చెప్తాం. తర్వాత సెకండ్ వన్ ఇంప్లిమెంటేషన్. సో ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి, నా క్లయింట్ బిజినెస్లోకి వెళ్ళి బిజినెస్ లైక్ వర్క్ స్టార్ట్ చేయడం. ప్లానింగ్ ప్రకారంగా ఎంప్లాయీస్ ఎంతమంది కావాలి, ఎఫ్ఐ కన్సల్టెంట్, ఎస్డి కన్సల్టెంట్, ఎంఎం కన్సల్టెంట్, సిఓ కన్సల్టెంట్స్, ఎంప్లాయీస్ ఎంతమంది కావాలి. తర్వాత బ్లూ ప్రింట్, ఒక బిల్డింగ్ని కట్టడానికి బ్లూ ప్రింట్ ఏ విధంగా తయారు చేస్తారో అలా బిజినెస్ యొక్క బ్లూ ప్రింట్ అనేది టోటల్ బిజినెస్ స్ట్రక్చర్ డాక్యుమెంటేషన్ రూపంలో గ్యాదరింగ్ చేయడం. తర్వాత సో వారి యొక్క అది వాళ్ళ కంపెనీ సర్వీసా, ట్రేడింగా, మ్యానుఫ్యాక్చరింగ్ తెలుసుకొని
కాన్ఫిగరేషన్స్ చేయడం, అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్స్, ఏపీపి, ఏఏ, జిఎస్టి, టీడీఎస్ ఇవన్నీ చేయడం. ఇవన్నీ చేసిన తర్వాత అవి కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా అనేది టెస్టింగ్ చేయడం. సో టెస్టింగ్ చేయడం, యూనిట్ టెస్టింగ్, సెక్యూరిటీ టెస్టింగ్, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్, ఏయూసి. తర్వాత చేసిన తర్వాత రియల్ టైం గో లెవెల్కి రియల్ టైం ట్రాన్సాక్షన్ పోస్టింగ్ చేయడానికి పంపించడం, దీన్ని గో లైవ్ అంటారు. బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్ అంటే మ్యాక్సిమం 80% డైలీ బిజినెస్ యాక్టివిటీస్ జరుగుతాయి కాబట్టి మ్యాక్సిమం ఎఫ్ఐ కన్సల్టెంట్ చేస్తాడు. రిమైనింగ్ ఫైనల్ కాన్ఫిగరేషన్స్ కొన్ని గ్యాప్స్ కానీ ఇంటిగ్రేషన్స్ కానీ ఎస్డిఎంఎం పీపీ క్యూఎం వీళ్ళు 20% మధ్యలో ఇన్వాల్వ్ అవుతారు. ఓకే, దీని ఇంప్లిమెంటేషన్ ఉంటాం. తర్వాత ట్రబుల్ షూటింగ్ సపోర్టింగ్ ప్రాజెక్ట్. ట్రబుల్ షూటింగ్ అంటే ఇంప్లిమెంటేషన్ అన్నీ చేసిన తర్వాత, పర్ఫామ్ బ్రేక్ ఫిక్స్ అనాలసిస్ అండ్ రికమెండెడ్ సొల్యూషన్స్ ఫర్ ఫైనాన్స్ రిలేటెడ్ ప్రాసెస్. ఐడెంటిఫై ఇంటిగ్రేషన్స్ ఇష్యూస్ అండ్ డెవలప్ సొల్యూషన్స్ టు దీస్ ఇష్యూస్. వర్క్ విత్ ద సర్వీస్ డెస్క్ టు ఫెసిలిటేట్ ఇన్సిడెంట్ ఆర్ ప్రాబ్లమ్ రిజల్యూషన్స్. ఇప్పుడు సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటే ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత రియల్ టైం వర్క్ చేస్తారు. రియల్ టైం వర్క్ చేసినప్పుడు అక్కడ వర్క్ చేసే క్లయింట్స్ కానీ ఇండివిజువల్స్ కానీ ఎవరైతే ఉంటారో, సో వారికి ఏదైనా ప్రాబ్లమ్స్ రావడం, ఇష్యూస్ రావడం, బగ్స్ రావడం ఇలాంటి ఏమైనా జరిగినప్పుడు మనం ఇమీడియట్గా వాళ్ళకు సపోర్టింగ్ చేయాలి. మనకి మెయిల్స్ ఎలా పంపిస్తామో అలా సర్వీస్ డెస్క్ ఒకటి ఉంటుంది, టికెటింగ్ టూల్స్ ఉంటాం, సర్వీస్ నౌ లేదా సాల్మన్ అనే టికెటింగ్ టూల్స్ ద్వారా వాళ్ళకు వచ్చిన ఎర్రర్స్ని P1, P2, P3, P4 అని ఐడెంటిఫై చేస్తారు. P1, P2 అంటే హై ప్రయారిటీ టికెట్స్, అంటే వితిన్ 6 అవర్స్ లేదా 2 అవర్స్ లోపల దాన్ని కంప్లీట్ చేయాలి. P3, P4 అంటే 1 or 2 డేస్ లేట్ అయినా ఏం కాదు. ఇప్పుడు P1, P2 అంటే వాళ్ళు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు, ఎర్రర్ వచ్చింది, ఇమీడియట్గా మీరు రియాక్ట్ అవ్వాలని అర్థం. దీనే మనం సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటాం. సపోర్టింగ్ ప్రాజెక్ట్స్ తర్వాత ట్రైనింగ్. ఇంప్లిమెంటేషన్ అంతా ఇచ్చిన చేసిన తర్వాత నెక్స్ట్ అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. సో ప్రొవైడ్ అప్లికేషన్ సపోర్ట్ అండ్ ట్రైనింగ్ టు ది ఎండ్ యూజర్స్. క్లారిఫై ప్రాసెసెస్ టు ఎండ్ యూజర్స్ అండ్ బిజినెస్ స్టేక్ హోల్డర్స్ యాజ్ రిక్వైర్డ్. కీప్ అప్డేట్ ఆఫ్ ఎస్ఏపి రిలీజెస్, ఎన్హాన్స్మెంట్స్, న్యూ ఫంక్షనాలిటీస్ అండ్ పర్ఫామ్ అప్లికేషన్ రీసెర్చ్. ఇక్కడ అక్కడ వర్క్ చేసే కంపెనీస్లో ఎవరైతే ఉన్నారో క్లయింట్స్, సో వారికి ట్రైనింగ్ ఇవ్వాలి, ఎండ్యూజర్స్కి ఎర్రర్స్ రాకుండా సపోర్టింగ్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా కొత్త కొత్త రిక్వైర్మెంట్స్ ఏదైనా క్లయింట్స్కి ఉంటే వాటిని తెలుసుకుంటూ ఉండాలి. సాఫ్ట్వేర్లు ఏమైనా అప్డేట్ చేస్తే వాటిని రిలీజ్ చేసి వాటిని అప్డేట్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ ట్రైనింగ్లో ఎలా చేయాలనేది ఎండ్యూజర్స్కి యాజ్ ఎఫ్ఐ కన్సల్టెంట్గా చేయవలసిన పని, అతను కంపల్సరిగా తెలుసుకోవాల్సిన పని. ఓకేనా? సో అది నెక్స్ట్ డాక్యుమెంటేషన్ అండ్ కంప్లైంట్స్. డాక్యుమెంటేషన్ అండ్ కంప్లైంట్స్ ఇక్కడ ఏంటంటే డాక్యుమెంటేషన్ అండ్ కంప్లైంట్స్ వచ్చేసి క్రియేట్ అండ్ మెయింటైన్ ఆల్ రిక్వైర్డ్ టెక్నికల్ డాక్యుమెంటేషన్ ఫర్ యాజ్ ఈజ్ మెథడాలజీ అండ్ ప్రాసెసెస్ అరౌండ్ SAP FSCO అండ్ అదర్ ప్రాజెక్ట్ అలాటెడ్. ప్రొవైడ్ డీటెయిల్డ్ ట్రాన్సాక్షనల్ ఇన్ఫర్మేషన్ టు ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఆడిటర్స్ యాజ్ రిక్వైర్డ్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే డాక్యుమెంటేషన్ మనం టోటల్గా లైక్ క్లయింట్స్ దగ్గర నుంచి యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని, ఓకే, ఆ ప్రాజెక్ట్ యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంటేషన్ రూపంలో తయారు చేసి కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా ఒక డాక్యుమెంటేషన్ రెడీ చేస్తాం. సో ప్రతి కంపెనీలో ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్గా కానీ ఆడిటర్స్ మ్యాండేటరీగా ఉంటారు. ప్రతి కంపెనీలో ఆడిటర్స్ అనేవాళ్ళు మ్యాండేటరీగా ఉంటారు కూడా. లైక్ ప్రొవైడ్ డీటెయిల్డ్ ట్రాన్సాక్షనల్ అండ్ ఇన్ఫర్మేషన్ టు ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఆడిటర్స్ యాజ్ రిక్వైర్డ్. ఓకే, వీళ్ళందరూ కంపల్సరీగా ఉంటారు అన్నమాట. ఇప్పుడు నువ్వు చేసిన ఆ కంపెనీ యొక్క టోటల్ బిజినెస్ ప్రాసెస్ని ఏదైతే ఉంటుందో
అది ఒక డాక్యుమెంటేషన్ రూపంలో తయారు చేస్తాం. ఇప్పుడు మనం ఏదైనా హాస్పిటల్ వెళ్ళినప్పుడు నీ హెల్త్ చెకప్ ఆ చెకప్ ఇవన్నీ మొత్తం చేసి ఒక డాక్యుమెంటరీ తయారు చేస్తారు. ఫైనల్గా నువ్వు ఏం చేసావు ఆ కంపెనీలో అనేది ఒక లైవ్లో నువ్వు ఒక ప్రాజెక్ట్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలా అనమాట డాక్యుమెంటేషన్. తర్వాత లాస్ట్గా ఎంఐఎస్ అండ్ రిపోర్ట్స్. ఎంఐఎస్ అండ్ రిపోర్ట్స్ కాన్ఫిగర్ అండ్ డెవలప్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ యాజ్ రిక్వైర్డ్ బై ది ఫంక్షనల్ టీమ్. ఫైనల్గా ఏం చేస్తామంటే ఆ యొక్క రిపోర్ట్స్ని ఎంఐఎస్ అంటే మేనేజ్మెంట్ లైక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటాం. ఓకే, ఎంఐఎస్ కాన్ఫిగర్ అండ్ డెవలప్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ యాజ్ రిక్వైర్డ్ బై ది ఫంక్షనల్ టీమ్. ఫంక్షనల్ టీమ్కి ఆ యొక్క రిపోర్ట్స్ని సబ్మిట్ చేస్తాం వాళ్ళ ద్వారా. ఇది మీరు రియల్ టైంలో యాజ్ ఏ ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్గా మీరు ఏం చేశారు కంపెనీలో ఉంటే ఇవన్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఒక 5 మినిట్స్లో. అంత అంటే అంత కాదు, మీకు ఎంతవరకు గుర్తుంటే అంతవరకు మీరు రియల్ టైంలో ఏం చేశారు అడిగినప్పుడు మీరు చెప్పాలి. బట్టి కొట్టినట్టుగా చెప్పకూడదు, ఓవరాల్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఓవరాల్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే మీరు యాజ్ ఏ రియల్ టైంగా చేశారని తెలుస్తుంది. బట్టి కొట్టినట్టుగా చెప్పారనుకోండి మీరు బట్టి కొట్టినారని తెలిసిపోతుంది. అలా ఎప్పటికీ తెలియకూడదు. ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ మనం చెప్తున్నామంటే బట్టి కొట్టినట్టుగా అది ఇన్ఫర్మేషన్ ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో డన్. ఇది ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్గా మీరు ఏం చేశారు అక్కడ అనేది ఇక్కడ మనం డిస్కస్ చేయడం. ఓకే డన్. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీ వన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ప్లీజ్ కన్ఫర్మ్. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ అర్థమైనాయమ్మా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ కదా? క్లియర్.